మొన్న వరదలు వచ్చాయి వర్షాలు వచ్చాయి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని పేదవారికి సహాయం చేద్దామని చెప్పి 10 10000 రూపాయల చొప్పున 650 కోట్లను 6.5 లక్షల మందికి ఇస్తే మధ్యలోనే కేసీఆర్ కి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి ఉత్తరాలు రాసి ఆపింది ఎవరు ఉత్తరాలు రాసి పేదవాడి నోటికాడ ముద్ద గుంజుకున్నది ఎవరు ఎవరు వినవర్తలేదు ఎవరు వినవర్తలేదు నేను ఒక్కడే చెప్తున్నా ఇక్కడ వచ్చిన అక్కజెల్లెలకు ఎవలన్న రానోళ్ళు మిగిలిపోతే మళ్ళా ఇచ్చే బాధ్యత మాదే తప్ప వాళ్ళది కాదు తప్పకుండా డిసెంబర్ 4 తర్వాత మళ్ళా మీకు ఇచ్చే బాధ్యత మాది మీరు వాళ్ళు ఏం చేయరు ఇంకా మీదికెళ్ళి చెప్తున్నారు 25000 రూపాయలు ఇస్తారట వాళ్ళని గెలిపిస్తే నేను అడుగుతున్నా 10000 రూపాయలు ఆపినోళ్ళు 25000 ఇస్తారా 10000 ఆపినోడు 25000 ఇస్తాడా అమ్మకి అన్నం పెట్టనోడు చిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడా ఎవడనా ఈ మాటలు నమ్ముతామా దయచేసి ఆలోచించండి ఆగం కాకండి ఆగం ఆగం ఎలక్షన్ కాగానే ఆగమాగం కావద్దు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ పొద్దున చెప్తున్నారు ఏమంటున్నారు వాళ్ళు 25000 ఇస్తే మేము 50000 ఇస్తామంటారు నోటికొచ్చినట్టు ఎవరన్నా నమ్ముతారా కాంగ్రెస్ వాళ్ళని అసలు మార్కెట్లో అసలు ఎవరన్నా నమ్మే పరిస్థితుందా కాంగ్రెస్ పార్టీని దేశంలో దయచేసి ఆలోచన చేయండి ఆగం కాకండి పేదవాడికి అండగా ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరి ఆడబిడ్డలకు మేము ఒక్కటే ఒకటి బాకున్నాం అవును నేను చెప్పుడు మర్చిపోయినా ముఖ్యమంత్రి గారు నిన్న ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలి పేదవాళ్లకు పేదవాళ్ళు ఉండే బస్తీలో కానీ కాలనీలో కానీ అపార్ట్మెంట్లలో కానీ ఈ కార్డ్ నుంచి ఇప్పటి నుంచి డిసెంబర్ నెల నుంచి మీరు నీళ్లకు బిల్లు కట్టే అవసరం కూడా లేదు శాశ్వతంగా నీళ్ల బిల్లు కూడా మాఫ్ చేయడం జరిగిందన్నమాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా 20000 లీటర్ల వరకు మొత్తం నీళ్ల బిల్లు మాఫ్ అయింది మీకు ఆలాభం కూడా జరుగుతున్నది అందుకే చెప్తున్నా నేను పేదవాడిని కడుపులో పెట్టుకొని చూస్తున్నది కేసీఆర్ గారు ఓ కేసీఆర్ కిట్ ఇచ్చినా కళ్యాణ లక్ష్మి ఇచ్చినా ఆసరా పెన్షన్లు ఇచ్చి ముసలోళ్ళని ఆదుకున్నా వాటర్ బిల్లు మాఫీ చేసినా ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ చేసినా అన్ని కేసీఆర్ గారు చేసినారు మన నాయి బ్రాహ్మణ సోదరుల కోసం సెలూన్లకు నిన్ననే కేసీఆర్ గారు ప్రకటించినారు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం మన రజక సోదరుల కోసం దోబీఘాట్లు కానీ వాళ్ళ లాండ్రీలు కానీ దానికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం ఎందుకంటే అందరు కష్టంలో ఉన్నారు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం ఒకటే ఒక్క పని బాకీ ఉంది మా ఆడబిడ్డలకు మేము బాకీ ఉన్నది ఒకటే ఒకటి అది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే జిమ్మదారి కూడా మాది తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది ఇన్నిచ్చినోళ్ళం గిన్నిచ్చినోళ్ళం అవి విడిచిపెడతామా ఇక్కడనే సింగం చెరువు తాండా ఉంటుంది పక్కకు అక్కడ పోయి చూడండి కొంతమందికి ఇచ్చినాం మిగతా వాళ్ళకు ఇచ్చే జిమ్మదారి మాది ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది ఈ ప్రభుత్వమే పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వమే మీకు అండగా ఉంటుంది తప్ప ఢిల్లీకి వెళ్ళి వచ్చే టూరిస్టులు వాళ్ళు ఎవరేమియరు నేను ఒకటే అడుగుతున్నా 2014లో ఆనాడు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు ఆప్ లోగ్ మీరందరూ జన్ ధన్ ఖాతా తెరవండి నేను ధన్ ధన్ అని 15 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు నేను ఒక్కటే అంటున్నా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా 15 లక్షలు వచ్చిన వాళ్ళు మోడీ సాబ్ ఇచ్చిన 15 లక్షలు వచ్చినాయా రానోళ్ళు శైలావట్టరు మోడీ ఇచ్చిన 15 లక్షలు రానోళ్ళు మీకు వచ్చినాయా ఇది అందరికీ వచ్చినాయా గా అన్నకు వచ్చినట్టుంది వచ్చిందా ఏమన్నా సుతమైంది మోడీకి గట్టిగా లేవటూరు చెయ్యి ఒకసారి 15 లక్షలు రానోళ్ళు లావటూరు చెయ్యి మోడీ చేతిలో మోసపోయిన వాళ్ళు లావట్టూరు చెయ్యి నేనేమంటున్నా అంటే 15 లక్షలు వచ్చిన వాళ్ళు మోడీకి ఓటేయండి రానోళ్ళంతా మా కోటేయండి 15 లక్షలు వచ్చిన వాళ్ళు మోడీతోని ఆయన కోటు గుద్దులు సిగ్గుండాలే వాళ్ళకు అడిగేతందుకు ఓటు అమిత్ షా గారిని అడిగిన మొన్న అవు సాబ్ మీరు అన్నారు కదనే 15 లక్షల రూపాయలు ఇస్తాను ఏమైంది అని అడిగిన రోజులో అమిత్ షా గారు ఏమంటారు ఎరికైనా అరే భయ్ ఓ తో జుమ్లా థా ఓ తో జుమ్లా థా జుమ్లానా అంటే మేము అంత పిచ్చోళ్ళకి కొడుతున్నామా నీకు ఏది పడతా చెప్తా అవతల పడతా నా ఇష్టమున్న మాట చెప్తా మళ్ళా గవ్వే మాటలు చెప్తున్నా ఇవాళ చూడు అక్కడ ఏమేమి మాట్లాడుతున్నావు ఒక ఆయననేమో ఎన్టీ రామారావు సమాధి వల్ల కొడతాను ఒక పిచ్చోడు అంటాడు ఇంకో పిచ్చోడేమో బండ్లు రాంగులు నడు నడుపుకుంటావు అని ఇంకోడు అంటాడు ఇక గిసొండలో కోట్లు ఎత్తామో మనం ఎన్టీఆర్ సమాధి పివి నరసింహరావు సమాధి వల్ల కొట్టమని ఒక పిచ్చోడు ఇంకో పిచ్చోడేమో పొలగన్లను రాంగ్ రూట్లో బండి నడుపుండ్రి నెత్తికి హెల్మెట్ పెట్టుకోకుండ్రి తాగి బండి నడుపుని చాలాన్లు జిహెచ్ఎంసీ కడుతుందట చాలాన్లు జిహెచ్ఎంసీ కడతాది ఏం పనిలేదా జిహెచ్ఎంసీకి మోరీ వేసే పని లేదు రోడ్డు వేసే పని లేదు పార్కులు చేసే పని లేదు లైట్లు పెట్టే పని లేదు పొలగన్లను నాగం చేస్తావా నాకు అర్థం కాకడుగుతా గమ్మత్ ఏంటంటే ఇవాళ చలాన్లు ఎవరు తెచ్చిండ్రు మనం తెచ్చినాం
వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టం పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు 2019లో దానికి ఇయాల మాట్లాడుతున్న ఎంపీ గారు కూడా ఓటేసిండు. కానీ గమ్మత్ ఏందంటే ఆయనకు తెలియదు ఓటేసినా అని. ఇంకా గమ్మత్ చెప్పన్నా, ఆయనకు తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. గంత గమ్మత్తు మనుషులు నడియాల. ఇక ఆయన మాటలకు మొక్కాలే. బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, బైక్ పోతే బైక్ ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ. ఏది పడుతుంది?